ఎలాగైనా సక్సెస్ చేయండి, లేకపోతే మేము అయిపో. మీరు ఏడవకుండా బాబు, నీకు మాకు పని ఉంది. సెక్రటరీ రా, శివరాత్రి తీసుకుని చెప్పండి. రావయ్యా రా. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్ ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు, అంతే. ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది, దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సార్. ఏంటి పెళ్లి వారు బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్ళతో పేలుస్తారు. చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబు ఇంటికాడ ఉంటాం, నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేల్చేయమలేదు మ్యాన్. మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నాను. అవతల కోటమావయ్యా, నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా శివ. గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబులా బ్లాస్ట్ అయిపోవాలి. వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. బావచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నమేమంటావా? పర్వాణం తినే మా చేత కనీసం అన్నం తినిపిస్తావు అనుకున్నావు, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు, వెళ్ళండి. హలో పక్క వెళ్ళండి. ఏయ్ నువ్వు వెళ్ళు. నువ్వు సున్నం వేస్తున్నావు? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్నం వేస్తే తప్పు కదా. ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినట్టు? అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాం బావా, ఇక వాళ్ళు రావడమే ఆలస్యం. రామచంద్ర నాయన శివరాజన్, ఎగరు శివరాజన్, ఏమండే పెళ్లి వారు బస్సు వచ్చేస్తుంది, ఎగండి. అటు కథ ఎట్టు అది అందుకంటే బస్సు పాయింట్కి వస్తుంది అయ్యా, లేవు. బస్సు వచ్చేసింది అయ్యా, పేర్చు. ఈ అకౌంట్ తర్వాత చూడొచ్చు కానీ జోధ్పూర్ కోర్టులో కన్నా ఈ పంచ షర్ట్ లో బుద్ధస్తున్నావు బాగా. ఘోరం తగ్గిపోయా? ఘోరం ఏంట్రా? ఏంటి బావ, పెద్దవాళ్ళ మనమే ఎలా ఉంటే చిన్నపిల్ల దాన్ని ఓదార్చేదెవరు? మావయ్య, ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? అయ్యా, ఇలాంటి సమయంలో చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకని మీరు మరోలా భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనల్లుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు, మీకేమైనా బుద్ధిందా? 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా? 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసుండమని కాబట్టి అమ్మాయి భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాను. ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి కొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జన్మలో పెళ్లి అవుతుందా? సొంత బావుగారు అయిన మీరే అంత మాట అంటుంటే ఇంక బయట వాళ్ళు ఎవరొస్తారు చెప్పండి. నాకు అభ్యంతరం ఏముంటుంది బావ, కానీ అమ్మాయి అమ్మాయిదే ఉందండి చిన్నపిల్ల. మీ బావగారే కాళ్ళలో గడ్డమ పెట్టుకుని ఒప్పిస్తారు. ఏంట్రా పెళ్లి వారి బస్సు వచ్చేస్తుందండి. నా గురి తప్పదు. గురి తప్పదు, తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారు రా? బాంబు 100% పేలిందండి, నేను నా కళ్ళారా చూశాను. బాంబు పేలింది చూసావురా? అందులో వాళ్ళు చచ్చారా బతికారా? ఏమండి మీరు నాతో ఏం చెప్పారు? బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు. పేలింది చూశాను, వచ్చి మీకు చెప్పాను. ఏంట్రామా, 25,000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతాడు చేత బాంబు పెట్టించు, అది పేలిందా లేదా తెలీదు, అందులో వాళ్ళు సచ్చారా లేదా తెలీదు, ఏంట్రామా ఇది? ఒరేయ్ నాకు కొంచెం టైం ఇవ్వండిరా, అన్ని తేలుస్తా. Thank you.
పలకాయలతో ఈ పెళ్లి పందిరికి తోరణాలు కడతాను. గతికే సరిపా. ఎన్నది ఇది? మనం పరంజిదా చంటివాడి కళ్యాణం చేసేదానికి ఇల్లులో పెళ్లి భోజనం తింటున్నాం కదా అని కూరలో కరివేపాకు ఏర్పారేకుండా ఉంటావా? పంజాబ్ మేసన యువత తలవరుసే ముక్కలు ముక్కలుగా నరకవాలా? నువ్వు నోరు పోయి రాసింగు నీ ఆవేశం దొంగలతోలా. మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఒకప్పుడు చావక తప్పదురా. ఆవేశపడేవాడు ప్రతి క్షణం చస్తాడు, ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా. పదండి లోపల పదండి. అది కాదండి. పంజాబ్ మేసన్ అవుతా? రే ఇది పంజాబ్ కాదు ఆంధ్రప్రదేశ్. నీ ఆవేశం తగ్గించి ఆ టర్పన్ తీసి పడుకో. రే నాన్న జరిగినంత పేడుకలనుకుని కళ్ళు మూసుకొని పడుకో. జరగవండి పడుకొని పడుకో. ఏమిరా ఇంకా ఇక్కడ కూర్చున్నావు? అదేమిట్రా అలా కూర్చున్నావే? వ్రతానికి టైం అవుతుంది, లే వెళదా. మనకు అదృష్టం లేదక్క. వాడు స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు. దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు. నీకేమైనా పిచ్చెక్కిందట? మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా? నీకేమైనా బుద్ధి ఉందా? వాగతో వాగడం కదన్నయ్య. ఆ చలపతి గారి చేత రెండు ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను. అవును వాడి నా మాయలు కాళ్ళతోటి నారా తిప్పలు పెడతా గజ కేసరి దయచేసి అందరు కాస్త వినండి. మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చంటిగాడికి. వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో. అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పండు. అరే నువ్వట్రా. నీకేం చెప్పానురా, పెళ్లిదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా. దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది. ఏంటి అందరూ నీ రాగానే సడన్ గా టాపిక్ మార్చారు? అది అదేరా, నీ 5 రోజుల పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం. రేపు నీ పెళ్లి తంతిలో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయిందనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం. ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్ళే క్యాన్సిల్ చేసి గజకే సరిప. అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకుని అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు. చేతులు పట్టుకుని చెప్పులు అనుకోని ఏమైనా కళ్ళు తాగా అనుకుంటానంటే యు బ్లడీఫుల్ నాన్సెన్స్ షట్ అప్ అని అంటాడు. కదనన్న నవ్వుతూ అబద్ధాలు అన్నంత మాత్రాన నేను నమ్ముతాననుకున్నారా? మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే అంత మాట అనుకురా, అందరికీ పచ్చి ప్రాణాలు అయితే మా అందరి ప్రాణం నూనన్నా. 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది, 4 రోజుల పాటు నిన్ను నవ్విస్తూ బతకాల్సింది మేము. గడికే సరిపడతాను. వినటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా, మేము పాడతాం కదా. పాడు. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే తెచ్చి అప్ మ్యాన్ అరిగిపోయిన గ్రామ్ ఫోర్ రికార్డులు ఆ పాట ఏంటి? రే టోపీ నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పంచే అల్పే బాబరా, మాకు ఎంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? టైం బ్యాడ్ ఉందన్న. ఏడిచారులే, గుంటలన్నా సరిగ్గా తవ్వండి.